జటిల సమస్యలను పరిష్కరించగల నేర్పరిగానే కాకుండా మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్ గా గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ, షిప్పింగ్ రవాణా శాఖ, ఆర్థిక శాఖ, వాణిజ్య శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, రక్షణ శాఖ మొదలైన శాఖల మంత్రిగా విశేషమైన సేవలు అందించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆమూలాగ్రం అధ్యయనం చేసిన ప్రణబ్ద ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మొదలైన సంస్థలతో అత్యున్నత స్థాయిలో పనిచేసినటువంటి ధీరుడు. చేపట్టిన ప్రతి పదవికి వెన్న తెచ్చిన మహోన్నత రాజనీతిజ్ఞుడిగా, ప్రపంచంలోనే ఐదుగురు అత్యుత్తమ ఆర్థిక మంత్రులలో ఒకరుగా కితాబును అందుకున్న మేధావి, భారత అమెరికా వ్యూహాత్మక సంబంధాలు తీర్చిదిద్దడంలో ప్రణబ్ద ముఖ్య భూమిక నిర్వహించారు. సంకీర్ణ ప్రభుత్వాల శకం ప్రారంభమైన తర్వాత భారత రాజకీయాల్లో ఏకాభిప్రాయ సాధకుడిగా ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమైనటువంటి. సమన్వయం అవసరమైతే గుర్తొచ్చేది ప్రణబ్దానే. మిత్రపక్షాలను కలుపుకొని వెళ్లడంలో విశ్వసనీయుడైన నేతగా, కుడి ఎడమలను సమన్వయం చేసుకున్న సవ్యసాచిగా ఆయన అందరి మనలు పొందారు. రాజకీయాలను, పార్లమెంటరీ నిబంధనలను అవుపోసన పట్టిన రాజకీయ ధురంధరుడు శ్రీ ప్రణబ్ ముఖర్జీ. ఆయన ఎన్నడైనా ప్రతిపక్షాలను సిద్ధాంతపరంగానే తప్ప వ్యక్తిగతంగా విమర్శించేవారు కాదు. పార్లమెంటులో మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు దొర్లితే వెంటనే సభను క్షమాపణ కోరేవారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు నిలువెత్తు ప్రతీకగా శ్రీ ప్రణబ్ ముఖర్జీ చరిత్రలో నిలిచిపోతారు. భారతదేశ 13వ రాష్ట్రపతిగా, అత్యున్నత పదవిని అధిష్ఠించిన ప్రణబ్ ముఖర్జీని, జాతి నిర్మాణంలో ఆయన అందించిన విశిష్ట సేవలకు గాను 2019లో కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సన్మానించింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రతో కూడా ప్రణబ్ ముఖర్జీ పేరు ముడిపడి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వివిధ పార్టీల అభిప్రాయ సేకరణ కోసం నియమించిన కమిటీకి ఆయన సారథ్యం వహించడమే కాకుండా ప్రజల ఆకాంక్షను అధ్యయనం చేసి పరిష్కారం కోసం ఆనాటి అధిష్టానానికి మార్గదర్శనం చేశారు. రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగానే కాదు, రాష్ట్ర ఏర్పాటు బిల్లు మీద ఆమోద ముద్ర వేసిన ఆనాటి రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు. అనేకానేక రాజకీయ సంఘర్షణల నడుమ సైతం అజాత శత్రువుగా నిలిచిన ప్రణబ్ ముఖర్జీ గత నెల 31వ తేదీన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. భారత పూర్వ రాష్ట్రపతి, భారతరత్న, పద్మవిభూషణ్ ప్రణబ్ ముఖర్జీ గారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ప్రణబ్ ముఖర్జీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నది. ప్రజాస్వామ్యం, జాతీయవాదం, లౌకిక తత్వం అనే మూడు అంశాలు ప్రాతిపదికగా ప్రణబ్ ముఖర్జీ గారి దృక్పథం రూపొందింది. ఆ విలువల కొనసాగింపుగా వారి జీవనయానం కొనసాగింది. ఆయన నమ్మిన విలువలకు నిలబెడుతూ దేశాన్ని అభ్యున్నతికి పాటుపడటమే ప్రణబ్దాకు మనం అందించగల నిజమైన నివాళిగా ఈ సభ భావిస్తుంది.